అండ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఒక కథనం రాశారు ఎవరికి లాభం ఇది ఈ జమిలీ ఎలక్షన్స్ అన్నది ఎవరికి లాభం ఎవరికి నష్టం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకలాగా లోక్సభలో మరొకలాగా ఉన్నది జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ చర్చకు తెరలేచింది ఇప్పటిదాకా రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతుండగా జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయని విశ్లేషణ సాగుతోంది తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు రెండుసార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే మరో రెండు సార్లు శాసనసభ ఎలక్షన్స్ జరిగినాయి రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలు కొన్ని నెలల అంతరంలోనే జరుగుతున్నా పార్టీలకు వస్తున్న ఓట్ల శాతంలో మార్పుల నేపథ్యంలో ఇక్కడ ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది సో బేసిక్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్స్ పార్లమెంట్ ఒకసారి అసెంబ్లీ ఒకసారి జరిగింది వై కేసీఆర్ వెళ్ళిండు లేకపోతే ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతుండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో అక్కడ ఏ ఇబ్బంది లేదు ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో అపరిస్థితి కేసీఆర్ ముందస్తుకు పోయిండు సో ముందస్తుకు పోవడం వల్ల బిఫోర్ ఎలక్షన్స్ జరిగినాయి దాని దానికి ఐదేళ్ల పీరియడ్ మనం లెక్కేసుకుంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న రెండు వేల ఇరవై మూడులోనే జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఓట్లలో కేవలం ఒక శాతం మాత్రమే అంతరం ఉంటుంటే బీఆర్ఎస్ బీజేపీలు సాధించిన ఓట్లలో భారీ అంతరం ఉంది గ్యాప్ ఉన్నదట బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు దక్కించుకుంటున్నా ఆ తర్వాత ఐదారు నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో భారీగా పెంచుకున్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇదే నిర్ధారణ అయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమైంది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే ఒక సీట్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్కి వచ్చేసరికి నాలుగు గెలిచింది బీజేపీ మొన్న ఇరవై మూడు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అండ్ పార్లమెంట్కి వచ్చేసరికి కూడా దాదాపు యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించింది యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించి ఎనిమిది సీట్లు సాధించింది ఇది మామూలు విషయం కాదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు అధికంగా వచ్చాయి బీఆర్ఎస్కు ఐదు పాయింట్ రెండు శాతం ఓట్లు తగ్గినాయి బీజేపీ పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు అసెంబ్లీ కన్నా లోక్సభ పోరులో ఎక్కువగా తెచ్చుకున్నది బీఆర్ఎస్కు తగ్గింది ఇరవై పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీల ఓట్ల సాధనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే అధికంగా సాధించింది బీఆర్ఎస్కు అసెంబ్లీ కన్నా లోక్సభ ఎన్నికల్లో ఇరవై పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు తగ్గినాయి ఒక్క లోక్సభ స్థానంలో కూడా గెలవలే ఇదే సమయంలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లను గణనీయంగా పెంచుకొని అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇరవై రెండు శాతం ఓట్లను ఎక్కువగా సాధించింది సో ఇట్లా మరొకవేళ ఈ జమిలీ ఎలక్షన్స్ కనుక నిర్వహిస్తే బీజేపీకి వై ఎందుకు ఎక్కువ ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది ఎలక్షన్స్లో అండ్ ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో అవి జాతీయ స్థాయి ఎలక్షన్స్ మళ్ళీ బీజేపీనే పవర్లోకి ఉండాలి అని భావించినారు కాబట్టి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది సో రేపు పొద్దున అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతున్నది బేసిక్గా జాతీయ పార్టీలకు కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆనాటికి దేశంలో కాంగ్రెస్ బలంగా ఉంటే కాంగ్రెస్ బీజేపీ తన అధికారాన్ని కంటిన్యూ చేయాలని ప్రజలు భావిస్తే బీజేపీ బలంగా ఉండే అవకాశం ఉంది సో అది జాతీయ పార్టీలో కొంత మేలు చేసే అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీలకి కొంత నష్టం చేయొచ్చు మీరు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తుకు పోవడానికి కారణం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్తో మనం ఎలక్షన్స్తో పార్లమెంట్ ఎలక్షన్స్తో వెళ్తే నష్టం జరుగుతుందని కేసీఆర్ భావించిండు సో దీంతో ఆయన ముందస్తుకెళ్ళిండు మరి ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్లో రెండు ఎలక్షన్స్ ఒకేసారి పెడితే సిచ్యువేషన్ ఏంటి అన్నది ఒక చర్చ ఏది ఏమైనా అది ఏం అది వన్ టూ పర్సెంట్ ఏమైనా అటు ఇటుగా చూపిస్తుండొచ్చు తప్ప అల్టిమేట్గా పార్టీలు ప్రజలకి ప్రజల కోసం పనిచేస్తే ప్రజల కోసం కొట్లాడితే పబ్లిక్ ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటారు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడట రెండు వేల ఇరవై ఎనిమిదిలోనా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముగుస్తున్న టీజీ ప్రభుత్వ కాలం ఆ తర్వాత ఆరు నెలలు పొడిగింపు ఉంటుందా లేదంటే కొత్త గవర్నమెంట్ ఆరు నెలలకే పరిమితమా లేక రాష్ట్రపతి పాలన వస్తుందా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ ఓ మస్తు రోలు ఉంది ఇంకా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జమిలీ అన్నారు కదా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నారు కదా సో దాంతో ఇప్పుడు ఈ చర్చ తెర మీదకి వచ్చింది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగినాయి సారీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయి ఐదేళ్ళ మనం టైం పీరియడ్ తీసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి ఒకే దేశం ఒకే ఎన్నిక పార్లమెంట్ అండ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే మళ్ళీ తెలంగాణ ఎలక్షన్స్ కూడా ఉండాలి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఎనిమిదితోనే ముగుస్తుంది బిఫోర్ సిక్స్ మంత్సే మరి మిగతా ఆరు నెలలు ఎవరు ఉంటారు రాష్ట్రపతి పాలన ఉంటుందా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ని కొనసాగిస్తారా ఆ వెసులుబాటు ఏమైనా ఉంటుందా ఏం చేస్తారన్న దాని మీద ఈ కథనం వీళ్ళు రాశారు జమిలీ ఎన్నికలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు నియోజకవర్గాల పెంపుపైన స్పష్టత కరువు డీలిమిటేషన్ పైన ఇంకా క్లారిటీ ఇవ్వని కేంద్రం విభజన చట్టం మేరకు పెరగాల్సిన సీట్లు తెలంగాణలో ముప్పై నాలుగు ఏపీలో యాభై ఇప్పటికింకా ప్రారంభం కాని జనగణన జమిలీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మజ్లిస్ లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ను ఒకేసారి నిర్వహించే జమిలీ ప్రక్రియ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని సందేహాలు తలెత్తుతున్నాయి జమిలీ విధానం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఆరో తేదీన ముగుస్తుంది మరోవైపు లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది మేలో జరగాలి మరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయా లేక లోక్సభతో కలిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయా అనే చర్చ జరుగుతున్నదట ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్తోనే జరిగితే మరి ఆ గ్యాప్లో ఉన్న సిక్స్ మంత్స్ సమయాన్ని ఎవరు రూల్ చేస్తారు అన్నది ఇక్కడ పాయింట్ సో ఇవన్నీ కూడా ఆ నివేదికలో ఆ గైడ్లైన్స్లో చాలా క్లియర్గా పొందుపరచబడి ఉంటుంది చూద్దాం దాని మీద డిస్కస్ చేద్దాం రాబోయే చర్చల్లో